ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు మాక్సిమం ఎవరన్నా ఏదైనా ఈజీగా ఉండే చూస్ చేసుకుంటూ ఉంటారు, ఐదర్ లవ్ స్టోరీ లేకపోతే హారర్ ఫిలిం. బట్ మీరు అది కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేశారు, ఎందుకని అసలు ఆ ధైర్యం అప్పుడు ఎలా అంటే అది నాకు తెలియదు. అది నిజంగా చాలా అంత అంత టఫ్ స్క్రిప్ట్ అని అదంతా నేనేం అనుకోలేదు. ఓకే, నాకు మొదటి నుంచి ఒక సోషల్ యాంగర్ ఉండేది. ఇవే నేను చదువుకునేప్పటి నుంచి ఆ చదువు పట్ల బోల్డంత నిరసన ఉండేది నాకు. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ వెర్నియర్ క్యాలిపర్స్, అసలు అంటే మనకు సంబంధం లేని ఈ ఈక్వేషన్స్ ఏంటి, ఈ పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, నాకు నా చదువుకి నా జీవితానికి ఏ విధంగా పనికి వస్తుంది, ఒక విలువలతో కూడిన విద్య గత కావాల్సింది, నన్ను ఎందుకు సంపుతున్నారు అనేది నాకు నిజంగా 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉండేది. ఓ, అది మీదే అంటే మీకు అనిపించిందే మీరు కథగా మలిచారు అనమాట. అయితే ఓకే, నాకు ఆ కోపం ఉండేది. నేను వేరే పుస్తకాలన్నీ చదివేవాడిని. ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్కి వెళ్తాం కదా, నాకు 35 మార్క్స్ వరకు రాసేసి మిగతా వచ్చినా కూడా రాయకుండా వచ్చేస్తున్నాయి పేపర్ ఇచ్చేసి, పాస్ అవుతాం అనే తెలిసిన తర్వాత, అంటే తెలుస్తుంది కదా మనకు 35 మార్కులు రాసేసి వచ్చేసి పబ్లిక్ గార్డెన్లో కూర్చున్నాను. హన్మకొండ మాది, ఆ పక్కనే లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో కూర్చోవడం, చలం పుస్తకాలు అవేవో చదవటం, నిద్ర వస్తే పోయి పక్కన పార్క్లో పడుకోవడం, ఇట్లా ఉండేదన్నమాట. ఓకే, సో నాకు అనిపించిన ఫీలింగ్సే అవన్నీ కూడా, నా నా అభిప్రాయాలు అవన్నీ కూడా. ఓకే, శ్రీ విష్ణు క్యారెక్టర్ అనేది కంప్లీట్గా ఏను మీ దగ్గర నుంచి వచ్చింది, క్రియేట్ అయింది అక్కడ నుంచి? ఆఫ్ కోర్స్, అంటే ఏ రచయిత ఏ కథ రాసినా కూడా అతని ప్రాపంచిక దృక్పథం ఒకటి ఉంటుంది, సొసైటీ పట్ల, తన చుట్టూ ఉన్న వాతావరణం పట్ల, కుటుంబ ప్రభావము అంతా ఉండి ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది కదా, అది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ రైటింగ్స్ మీద ఉంటుంది. అట్లా నా అది కూడా నా అభిప్రాయాలు, నా బాధ, నా వేదన అంతా కూడా నా కథలోకి.